హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్సిక అగ్రికల్చర్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కనిపిస్తున్న ఈ మూడు మందులు నేను స్ప్రే చేశాను, వీటి రిజల్ట్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాము. దానికి ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మీ రైతు సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఏ వీడియోనైనా మీరు చూసే వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు మందుల గురించి అర్థమవుతుంది. మన ఛానల్లో ఏ వీడియోని చూసినా పూర్తిగా చూడండి, ఫస్ట్ టు లాస్ట్ చూస్తే మందు గురించి మీకు 100% అర్థమవుతుంది. సో మనం ఏ మందుని స్ప్రే చేసినా వాటి రిజల్ట్ మనం తోట మీద చూడాలి కాబట్టి నేను ఏ మందు స్ప్రే చేసినా మీకు తోట మీద రిజల్ట్ ప్రతి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కూడా చూద్దాం ఎలా ఉందో. మీరు చూడొచ్చు నాకు ఆకులు మాడిపోయి మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయింది మధ్యలో తోట. సో ఇప్పుడు మళ్ళీ నాకు కాపు వస్తుంది. ఫ్లవరింగ్ మీకు కనిపిస్తూనే ఉంది కదా. సో ఇది ఒక కొమ్మ మీద ఫ్లవరు. అయితే తోట మొత్తం అయితే మనకి ఇలా ఉంది. మొత్తానికి గ్రోతింగ్ బాగానే ఉంది, ఫ్లవరింగ్ బాగానే ఉంది. కాకపోతే పూత రాలకుండా ఇంకా మనకు నల్లి ఇప్పుడు బాగా ఉధృతి మనకు బాగుంది కాబట్టి అది కూడా మనకు ఫ్లవర్లో నల్లి కాదు, రాగి నల్లి. అంటే మొక్కలో రసం పీల్చే ఏ నెల అయినా దోమలు, ఇంకా మనకు కాపు అధికంగా రావడానికి, ఫ్లవర్ రాలకుండా ఉండడానికి, కాపు రాలకుండా ఉండడానికి, పిందె సాగడానికి, పిందె పడడానికి ఏ మందులను స్ప్రే చేయాలి అనేది తెలుసుకుందాము. సో మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మూడు మందుల గురించి మనం ముందు తెలుసుకుందాము. సో ఇందులో మనకు స్పెషల్గా మీరు చూడవలసిన మందు డిసైడ్, సెన్సేషనల్ కంపెనీ వారి డిసైడ్. ఈ డిసైడ్ అనే మందు మీకు దేనికి పనిచేస్తుందో బాగా తెలుసు, ఎందుకంటే దీని గురించి నేను ఒక వీడియో పెట్టాను. ఇది గ్రోతింగ్కి పై ముడత, కింది ముడత, ఇంకా మనకు కాపు రావడానికి ఇది పనిచేస్తుంది. ఈ మందుని మీరు చూస్తున్నారు, ఇది కొత్త మందు, ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, బయో అయితే కాదు. ఇది రీఫ్రెష్, తోటలో ముడత ఉన్నా కానీ, నల్లి ఉన్నా కానీ, దోమలు తెల్ల దోమలు ఉన్నా కానీ, ఎగిరే రెక్కల దోమలు ఉన్నా కానీ, అంటే సకింగ్ అంటే పీల్చే నల్లులు, రసం పీల్చే నల్లులు, దోమలు దీంతో 100% కంట్రోల్ అవుతున్నాయి. దీన్ని నేను ఈ డిసైడ్ మందులో కలిపాను. అందులో మనకు ఇంకా పూత రాలుతుంది, పూత రాలుతుంది, కాపు రాలడం అలాంటివి జరుగుతూ ఉంటే మనం మీరు చూస్తున్నాడు మ్యాక్స్ లైట్. ఇది ఫార్ములర్ స్ప్రే. మీరు చూడొచ్చు ఇక్కడ ఫార్ములర్ స్ప్రే అని ఇక్కడ కింద ఇచ్చారు. అంటే ఎగ్జాంపుల్ ఫార్ములా 4 ఉన్నట్టు ఇది ఫార్ములా 6 అన్నమాట. సో ఇది న్యూట్రిషన్ని నింపి మొక్కలో మనకు పూత రాలకుండా, కాతాపూత అధికంగా రావడానికి, పండు పూత కాకుండా, గుడ్డు పూత కాకుండా మొక్కని, అంటే ఇంకా మిర్చిని దృఢంగా మనకు ముందుకు సాగేలా ఇది పనిచేస్తుంది. వీటిని మూడిటిని నేను ఖమ్మం రైతు మిత్ర నుండి దీన్ని తీయడం జరిగింది. సో మాకు దాదాపుగా ఖమ్మం ఇక్కడ నుండి 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు వెళ్ళి మంచి మంచి ఇలాంటి మందులను నేను తెచ్చి అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాను. సో వీటిని తెచ్చి నేను స్ప్రే చేశాను. రిజల్ట్ మీరు ముందు చూస్తున్నారు కదా. ఇప్పుడు కూడా చూడండి, మిర్చి కాసింది, కాపు వస్తుంది. అయితే ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత నాకు ఇంకా వర్షం పడ్డది. అయితే ఈ మందులను స్ప్రే చేసే ముందు నీళ్ళ తడి కట్టాలి కాబట్టి నేను నీళ్ళ తడి కట్టాను. అయితే ఒక జల్లు అంటే మొక్కలో తేమ ఎంతవరకు కావాలో అంతవరకు ఒక వర్షం అయితే వచ్చింది. సాలటు వర్షం అంటారు కదా అది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు మబ్బులుగా ఉంది. మబ్బులుగా ఉండడం కారణంగా నల్లి ఉధృతి ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి, కాకపోతే ఈ మబ్బులు ఉండి మనకు మళ్ళీ వర్షం పడితే ఇంకో లాస్ ఉంటుంది మన రైతులకు. మొక్కలు బాగా పెరిగి మిర్చి కాస్తున్న రైతులకైతే కాయమచ్చ రావడం మీరు చూస్తున్నారు. ఇది ఒక్కరోజు మనకు వర్షం పడగానే పైన మీరు చూస్తున్నారు కదా కాయమచ్చ వచ్చేసింది. ఇలా మచ్చలు రావడం కానీ, తోట ఒరిగి కింద పడిపోవడం కానీ, మొక్కలు కొమ్మలు ఇరిగిపోవడం కానీ, మిర్చి కాతాపూత రాలిపోవడం కానీ ఇలా జరుగుతుంది. ఇప్పుడు వర్షం మనకు రాకపోతే ఇది 100% మనకు రిజల్ట్ వస్తుంది. దీన్ని నేను స్ప్రే చేసిన 3 రోజు నాకు వర్షం వచ్చేసింది. ఇది దాదాపు 7 రోజులు పనిచేస్తుంది మనకు తోటలో. అయితే దీన్ని తెచ్చిన 3 రోజు నాకు మళ్ళీ వర్షం పడ్డది. అందుకని మొక్కలో ఉన్న ఈ మందు పని చేయట్లేదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే దీన్ని 6 గంటలు మనం వర్షం పడకపోతే దీన్ని స్ప్రే చేసిన తర్వాత మొక్కలు అది వెనక భాగం పైన చుచ్చుకుపోయి అది నల్లి, మనకు ఆకు వెనుక భాగంలో ఉన్న నల్లిని కూడా ఇది నాడీ వ్యవస్థ అయిన పనిచేసి ఇది దాన్ని చంపేస్తుంది. సో
మొక్కలో గ్రోతింగ్ వస్తుంది, దీంతో మిర్చి సాగుతుంది. పండు పూత గుడ్డు పూత ఉంటే 100% కంట్రోల్ అవుతుంది. అయితే మీరు వీటి ధర అయినా ఇంకా వీటి మోతాదుని మనం తెలుసుకుందాము. దీని ధర నాకు 400 దాకా ఉంటుంది. ఇది హాఫ్ లీటర్, ఇది హాఫ్ లీటర్ 500 ml. ఇది 500 to 600 దాకా ఉంటుంది. సెన్సేషనల్, ఒక ఎకరానికి 240 ml. దీని ధర 1450 to 1400 ఉంటుంది. ఈ రీఫ్రెష్ అనే మందు, ఇది పావు లీటర్. మనం పావు లీటర్ దీన్ని మనం ఎంత అంటే 20 ట్యాంకీలుగా చేసి స్ప్రే చేయొచ్చు. దీని ధర వచ్చేసి 1400 ఉంటుంది 20 పంపులకు. దీని ధర 20 పంపులకు 2800 ఉంటుంది. దీని ధర 1200 ఉంటుంది. వీటిని నేను 20 ట్యాంకీలు చేసి స్ప్రే చేశాను. అయితే ఇది 10 పంపులు, ఇది 10 ట్యాంకీలు, ఇది 20 ట్యాంకీలు. సో దీన్ని పావు లీటర్లో హాఫ్ తెచ్చి మీరు ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని స్ప్రే చేస్తే మీకు 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఖమ్మం రైతు మిత్రాలు 100% అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మందుల గురించి మీరు 100%గా తెలుసుకున్నారు కదా. మీకు ఎటువంటి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్లో నేను అందరికీ నెంబర్లు పెట్టలేను కాబట్టి కామెంట్లో నేను చాలామంది ముందుకు అంటే ముందు నేను వాళ్ళకి కామెంట్లో నెంబర్లు పెట్టాను, మొబైల్ నెంబర్. మీరు దాన్ని చూసి కాల్ చేయొచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. సో ఇంకో వర్షం పడితే మాత్రం తోటలు చాలా బాగా డ్యామేజ్ అవుతాయి. పడుతుందో లేదో తెలియదు కాబట్టి మబ్బులైతే బాగా మబ్బులు పడుతుంది. సో దాని గురించి మనం మళ్ళీ ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటిది అనేది. సో ఫ్రెండ్స్, మీరు ఇది చూస్తున్నారు కదా, ఇందులో ఉండేది స్వర్ణపాలు. స్వర్ణపాలు ఇందులో ఉంటుంది. ఇది ఫార్ములా స్ప్రేయర్ కాబట్టి దీన్ని అయితే తప్పకుండా స్ప్రే చేస్తూ ఉండాలి మనం. సో మన ఛానల్లో మీకు ఏ వీడియో నచ్చినా అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు దీంట్లో ఉన్న మందు గురించి, ఏది దేనికి పనిచేస్తుంది, ఎంత మోతాదులో స్ప్రే చేయాలి, ఎకరానికి అనేది మీరు 100% తెలుసుకుంటారు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మందులతో నేను మీ ముందు ఎప్పుడు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.